Hi friends, no image no pegin animated image ni ela create chalo explain chestanu manaka mee image naina use cheyochu ledante vere image naina teeskuni dani animated video kinda ela convert chalo a tool a app ni use chesi cheskovachu manam so dan kosam meeru lens go ane site ki vellandi lens go login id details adugutundi సైన్ అప్ అవుతుంది కానీ మెయిల్ ఐడి ఇస్తే డైరెక్ట్ గా మీరు లాగిన్ అవ్వచ్చు లెన్స్ కో కి వెళ్ళి లెన్స్ కో ఇక్కడ చూడండి లెన్స్ కో డాట్ ఏఐ అని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా వస్తుంది దాన్ని మన మెయిల్ ఐడి ఇచ్చేస్తే డైరెక్ట్ గా లాగిన్ అవ్వచ్చు సో దాంట్లో లెఫ్ట్ సైడ్ అండి లెఫ్ట్ సైడ్ క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది చూడండి సో దీంట్లో ఇలా వస్తుంది ఆప్షన్స్ ఇలా వస్తాయి సో ఈ ఆప్షన్స్ ఇలా వచ్చినప్పుడు ఇక్కడ యానిమి సో ఇక్కడ మనకి కావాల్సిన ఫార్మాట్ మన స్టైల్ని క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఏదైతే కావాలో మీకు అవి క్లిక్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఇక్కడ సో నేను ఫస్ట్ ఏషియన్ ట్రెడిషన్ అని క్లిక్ చేశాను ఏషియన్ ట్రెడిషన్ ఇలా క్లిక్ చేయగానే ఈ మోడల్స్ వస్తాయి ఇక్కడ జనరల్గా చాలా ఉంటాయి ఇమేజెస్ మోడల్స్ సో ఈ మోడల్స్ లో మనకి ఏది కావాలంటే అది క్లిక్ చేసుకోవచ్చు సో దీంట్లో నేను ఏషియన్ ట్రెడిషన్ అనే ఇమేజ్ ని మోడల్ ని తీసుకున్నాను మనకి ఏ విధంగా చేంజ్ చేయాలో ఆ ఫార్మాట్ లో మనం క్లిక్ చేసుకోవాలి సో ఇలా క్లిక్ చేశాను నేను ఆల్రెడీ ఓల్డ్ వెర్షన్స్ ఇలా క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆప్షన్ ఉంది టూ ఇమేజెస్ ఆ ఫోర్ ఇమేజెస్ ఆ త్రీ కావాలా అని అడుగుతుంది అక్కడ మీరు క్లిక్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఆప్షన్ చూడండి అప్లోడ్ ఇమేజ్ అనే ఉంది ఆప్షన్ ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ నేను తీసుకుంటున్నాను ఈ ఇమేజ్ మీ దగ్గర ఉన్న ఇమేజ్లో ఏదో ఒకటి తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ ఇమేజ్ని తీసుకుంటున్నాను నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఇది సో దాంట్లో నేను అది అప్లోడ్ చేస్తున్నా సో ఇక్కడ నేను అప్లోడ్ చేశాను చేసిన తర్వాత స్టార్ట్ అని కొట్టండి స్టార్ట్ అని కొడితే మనకి మనకు కావాల్సిన ఇమేజ్ వస్తుంది యానిమేటెడ్ ఇమేజ్ కింద కన్వర్ట్ అవుతుంది ఒకవేళ మీరు ఫోర్ ఇమేజెస్ కావాలంటే ఫోర్ సెలెక్ట్ చేసుకోవాలి ఫోర్ ఇమేజెస్ వస్తే డిఫరెంట్ స్టైల్స్ వస్తాయి సో ఎలా కావాలంటే అలాగ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు కన్వర్టింగ్ క్రియేటింగ్ చూడండి ఇలాగ నేను ఆ స్టైల్ క్రియేట్ చేశా కాబట్టి సో ఇలా వస్తాయి ఇలా కన్వర్ట్ అవుతాయి సో ఇవి మనం డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు నేను హీరోయిన్ తమన్ ఇమేజ్ తీసుకుని నేను ఇలా క్రియేట్ చేశాను మీరు ఒకవేళ ఇంకొక ఇమేజ్ కావాలంటే మళ్ళీ ఇది అప్లోడ్ ఇమేజ్ తీసుకుంటున్నా నేను ఇప్పుడు దీపిక ఇమేజ్ తీసుకుంటున్నా అప్లోడ్ చేస్తున్నా చూడండి అప్లోడ్ చేశాను అగైన్ స్టార్ట్ అని కొట్టండి స్టార్ట్ అని క్లిక్ చేయండి స్టార్ట్ అని క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తాయి ఇలా దిస్ ఈస్ ద రిఫరెన్స్ ఇమేజ్ దిస్ ఈస్ ద ట్రెడిషనల్ మనకు కావాల్సిన ఇమేజ్ ఇది రిఫరెన్స్ ఇమేజ్ ఇక్కడ కూడా చూడండి మనం రిఫరెన్స్ ఇమేజ్ ఏమి ఇచ్చాం ఇలా ఈ ఇమేజ్ ఇచ్చాం ఇమేజ్ ని యానిమేటెడ్ కింద ఈ విధంగా కన్వర్ట్ చేసింది ఈ రిఫరెన్స్ ఇమేజ్ మీద కూడా ఇవ్వచ్చు ఇస్తే అది మనకి కన్వర్ట్ చేస్తుంది ఇక్కడ నేను రిఫరెన్స్ ఇమేజ్ ఇది ఇచ్చాను చూడండి యానిమేటెడ్ ఎలా క్రియేట్ అయిందో సో ఇలాగా మనకి ఇచ్చిన మీ దగ్గర ఉన్న ఇమేజ్ ని మనకున్న అక్కడున్న ఆప్షన్ స్టైల్స్ లో మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇలా డౌన్లోడ్ చేసుకుని మనకు కావాల్సినట్టు యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా స్టైల్స్ ఉంటాయి సో ఇందులో కూడా స్టైల్స్ ఉంటాయి ఇక్కడ కూడా అలాగే ఇవి కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి సో
ఆ స్టైల్స్ యూజ్ చేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది డౌన్లోడ్ చేసిన ఇమేజ్, ఏ స్టైల్ అయినా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ మీరు మీకు కావాల్సిన రెయిన్ కావాలంటే రెయిన్, ఇంకేమైనా ఎఫెక్ట్స్ కావాలన్నా ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ మనం టెక్స్ట్ ఇస్తే ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ దగ్గర మనకి చేంజ్ అయిపోతుంది. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇమేజెస్ని. సో ఈ విధంగా మనం ఈజీగా యానిమేటెడ్ ఇమేజెస్ని మన ఇమేజ్ నుంచి కన్వర్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.